శ్రీనగర్ కాలనీలో రాఘవ ఊర్వశి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి హారిక సారిక అనే ఇద్దరు కూతుళ్ళు. హారిక పెద్దమ్మాయి, నిత్యావసర వస్తువులని మార్కెటింగ్ చేస్తూ ఉండేది. ఇంకా సారిక చిన్నమ్మాయి. సారిక కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఉండేది. లాక్ డౌన్ కావడంతో ఇద్దరు ఇంటి నుండి తమ వర్క్ చేస్తూ ఉంటారు. అమ్మా, 9 కావస్తుంది, ఇంకా నేను రూమ్ లోకి వెళ్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి, మళ్ళీ నేను లంచ్ వరకు రాను అని సీరియస్ గా చెప్తూ ఉంది సారిక. అది విని ఊర్వశి గట్టిగా ఒక నవ్వు నవ్వింది. ఆ నవ్వుకి ఇల్లు ఒక్కసారిగా షేక్ అయినట్టయింది. సారిక అయోమయంగా తల్లిని చూసింది. అమ్మా ప్లీజ్, నవ్వితే పగటి పూట మాత్రమే నవ్వు, రాత్రి పూట మాత్రం నవ్వకు, నేనే భయపడ్డాను, ఇంకా చిన్న పిల్లలు భయపడకుండా ఉంటారా, అందుకని చిన్నగా చూసుకుని నవ్వండి. ఆ మాట విని మళ్ళీ గట్టిగా ఒక నవ్వు నవ్వింది ఊర్వశి. ఎందుకలా నవ్వుతుందో సారికకి అర్థం కాలేదు. అమ్మా ఇప్పుడెందుకు నవ్వినట్టు? ఇప్పుడేమో లంచ్ వరకు రానుంటావు, ఒక గంట గడిచిందో లేదో ఏవేవో మాటలు తిట్టుకుంటూ బయటకు వస్తావు, ఇప్పుడేమో లంచ్ వరకు అంటూ వెళ్తావు. సారిక ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. దబేల్మని తలుపేసుకుంది. ప్రస్తుతం సారిక కృష్ణ ఆన్లైన్ సినిమా టికెట్ బుకింగ్ ఆఫీస్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంటుంది. ల్యాప్టాప్ ఆన్ చేసింది, హెడ్సెట్ పెట్టుకుంది, దేవుడికి దండం పెట్టుకుంది. దేవుడా, ఏ తింగరి వాళ్ళు, ఏ వాగుడుకాయలు, ఆట పట్టించే వాళ్ళు తగలకుండా చూడు తండ్రి, ఈ రోజైనా నా టార్గెట్ పూర్తి చేసేలా దీవించు తండ్రి, ఏ ఆటంకం రాకుండా నా పని పూర్తి చేశావంటే మా అక్కకి గుండు గీస్తాను అని మొక్కుకొని మొదటి కాల్ నెంబర్ ఎంట్రీ చేస్తుంది. నెంబర్ రింగ్ అవుతూ ఉంది. అవతల వివాన్ కాల్ ని రిసీవ్ చేసుకున్నాడు. హలో, ఎవరు, ఎవరండి? హలో సార్, నా పేరు సారిక. సారిక పేరు బాగుంది, చందాయమైనా కావాలా? అది కాదు సార్. ఆది కాకపోతే సింహాద్రి అయితే ఏంటి సార్? ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఒక్క నిమిషమా, ఆగు, టైం సెట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం అవ్వగానే కాల్ కట్ చేయాలి, మొదలెట్టు. సార్, నా పేరు సారిక, నేను కృష్ణ ఆన్లైన్ సినిమా టికెట్ బుకింగ్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను. మీకేమైనా సినిమాకు టికెట్ బుక్ చేయమంటారా? నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు ఆ సినిమా లేదు కదా సార్? నువ్వే కావాలి. సారీ సార్, ఆ సినిమా కూడా అందుబాటులో లేదు. మరి ఏ సినిమాలు ఉన్నాయి? అత్త, నీ క్లయింట్ జాగ్రత్త, క్లయింట్ కి యముడు, ఎంప్లాయీకి మొగుడు, ఒక కంప్యూటర్, ఇద్దరు ప్రోగ్రామర్స్. నాకవి నచ్చలేదు. నాకు నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, నువ్వు నేను ప్రేమించుకుందాం రా, నువ్వు లేక నేను లేను. సారీ సార్, ఇప్పుడు అవి అందుబాటులో లేవు. మరి అలాంటప్పుడు హాయ్ సార్, దిస్ ఇస్ సారిక, మీరు కోరుకున్న సినిమాకి మేము టికెట్స్ బుక్ చేస్తాం, అవి బర్రెగొంతేసుకొని ఎందుకే మాకు పొద్దు పొద్దున్నే కాల్ చేసి సావదొబ్బుతారు, మరోసారి కాల్ వచ్చిందంటే జింత తచ్చి తచ్చిత అయిపోద్ది అని వివాన్ కాల్ కట్ చేశాడు. సారిక రూమ్ నుండి కిచెన్ లోకి వెళ్లి పెద్ద కప్పు నిండా టీ పెట్టుకుని తిరిగి రూమ్ లోకి వెళ్ళింది. హారిక తన రూమ్ లో కూర్చుని హెడ్సెట్ పెట్టుకుంది, వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. తప్పకుండా మేడం, నేను ఈసారి సేల్స్ పెంచే ఆలోచనలోనే ఉన్నానండి, నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి రూమ్ నుండి రోడ్డు మీదకొస్తుంది. అక్కడ వెళ్తున్న ఒక లేడీని ఆపేస్తుంది. అరే అక్క, నీ ముఖం నిండా అన్ని మచ్చలే ఉన్నాయి, ఇదిగో మా దునియా సబ్బువాడు మచ్చలని పోగొట్టి అందంగా తీర్చిదిద్దుతుంది, అప్పుడు బావగారు నీ కొంగొదిలితే ఒట్టు. హారిక చెప్పిన మాట విని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ లేడీ. వివాన్ దెబ్బకి సారిక ఆ జాబ్ వదిలేసి దునియా బ్యాంక్ లో జాయిన్ అయింది. అక్కడ అభినందన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. హలో అభినందన్ గారా,
మేము దునియా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాం. అభినందన్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. బ్యాంక్ లోన్ గురించి మాట్లాడాలనుకుంటే ఒకటి నొక్కండి, మీరు ఫ్రెండ్స్ అయితే రెండు నొక్కండి, చుట్టాలు బంధువులు అయితే మూడు నొక్కండి, మీరు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ కాకపోతే నాలుగు నొక్కండి, అప్పిచ్చిన వాళ్ళైతే ఐదు నొక్కండి, కొత్తగా అప్పిచ్చే వాళ్ళైతే ఆరు నొక్కండి, మీరు ఒకవేళ ఆఫీస్ వాళ్ళైతే రెడ్ బటన్ నొక్కి కాల్ని కట్ చేయండి, ఎందుకంటే నేనింటికి వచ్చిన తర్వాత ఆఫీస్ విషయాలు మాట్లాడను. వీడేంటి నేను చెప్పాల్సింది రివర్స్ లో నాకి చెప్తున్నాడు. హలో హలో సార్ ఉన్నారా? మీరు అభినందన్ తో మాట్లాడాలనుకుంటే ఒకటి నొక్కండి. మీ కాల్ మాకు చాలా విలువైనది, దయచేసి లైన్ లో ఉండండి. అభినందన్ మరొక కాల్లో బిజీగా ఉన్నాడు, మీరు మరలా తిరిగి ప్రయత్నించండి అని చెప్పి అభినందన్ ఫోన్ పెట్టేశాడు. దాంతో పిచ్చెక్కిన సారిక చేతిలో ఉన్న హెడ్సెట్ ని విసిరి కొట్టాలనుకుంది, కానీ మళ్ళీ 200 బొక్కని ఆలోచించి ఊరుకుంది. టీ తాగుతూ ఉంది. హారిక రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపింది. అంకుల్ నమస్తే, రోజు స్నానం చేసుకుంటారా మీరు? సబ్బు పెట్టి మరీ చేసుకుంటాను. ఏ సబ్బండి? నా డబ్బులతో నేను కొనుక్కున్న సబ్బుతోనే చేస్తాను. అది అంకుల్, మీ డబ్బుతో మీరు కొనుక్కున్న సబ్బు ఏంటి? ఆ సబ్బుకు పేరుంటుందిగా, అది చెప్పండి. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. నేను వాడిన సబ్బేంటో తెలుసుకొని నీ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నావు కదా, నేను చెప్పనంటే చెప్పను అని ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. అలా చూస్తూ ఉండిపోయింది హారిక. పాపం అక్క చెల్లెళ్ళిద్దరూ తమ ఉద్యోగాలని కాపాడుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కృష్ణపూర్ విలేజ్ లో ప్రసాద్ కావేరి అనే మధ్యతరగతి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చందనాసిరి అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు టౌన్ లో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చారు. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? ఇంటికొచ్చిన కూతుర్లని చూస్తూ కూడా అడుగుతున్నావంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు కావేరి. మీ భార్యననుకోవాలి, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పండి. ఎప్పుడు తిన్నారో ఏమో, ముందుగా తినడానికి ఏమైనా చేసి పెట్టు. అమ్మా నేను చేస్తాను చెప్పండి, ఏం తిందాం? లేదమ్మా నేను చేస్తాను అని కూతుర్లు పోటీ పడుతూ ఉండగా ప్రసాద్ అది గమనించి, కావేరి నేనలా బయటికి వెళ్తున్నాను, కూతుర్లు చేసేది ఏదైనా సరే నువ్వు తిన్న తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, అప్పుడు నేనొస్తాను. ఎందుకు, అంబులెన్స్ కి ఫోన్ చేయడానికా? అవును కావేరి, ఇద్దరిలో ఎవరో ఒక్కరుండాలి కదా. అంటే ఏంటి నాన్న, మాకు వంట చేయడం రాదని అంటున్నారు కదా, నేను పుంగమూతి పెట్టాను. నేను నా మూతే పెట్టి అలిగాను నాన్న. ప్రసాద్ నవ్వుతూ అందరినీ చూడగానే అందరూ కలిసి ఒక్కసారిగా నవ్వుకుంటారు. కాసేపటికి సిరి వెళ్ళి అందరికి టీ తీసుకొస్తుంది. ఇదేంటమ్మా టీ నల్లగా ఉంది? బ్లాక్ టీ నల్లగానే ఉంటుందమ్మా. మీ అమ్మ పెద్దగా చదువుకోలేదు అందుకే దానికి ఇవన్నీ తెలీదు. అబ్బా బ్లాక్ టీ అంటే మీకు తెలుసా? తెలుసు కావేరి, నల్లగా పలకలాగా ఉంటుందే అది బ్లాక్ టీ. మరి నల్లటి తెల్లటి కావాలంటే? ఏముంది మమ్మీ పాలు పోయాలి టీలో అని నలుగురు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అలా అరగంట గడిచిన తరువాత చిన్నమ్మాయి సిరి తల్లిదండ్రులతో ఇలా అంటుంది, నాన్న మాకు కొంత డబ్బు కావాలి, 5 లక్షల వరకే అవసరం ఉంది నాన్న. 5 లక్షలా? మీలో ఎవరు ఒప్పుకున్నా ఒకరి పెళ్ళవుతుంది ఆ డబ్బుతో. అది కాదు నాన్న, నేను చెల్లి ఇద్దరం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేశాం కదా, అందుకే ఒక రెస్టారెంట్ పెడదామని అనుకుంటున్నాం, అందులో మేమిద్దరం షెఫ్స్. నాకు సప్లై, మీ అమ్మకి క్లీనింగ్, అంతేనా? మీరేం చెయ్యొద్దు, డబ్బులు ఇస్తే చాలు, మిగతాది మేం చూసుకుంటాం. 5 లక్షలంటే కష్టం, 3 లక్షల వరకు సర్దుబాటు చేస్తాను. ఆ మాట విని షెఫ్ అక్క చెల్లెళ్ళు చందన సిరి ఏవేవో గుసగుసలాడుకుని 3 లక్షలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ప్రసాద్ 3 లక్షలు కూతుర్ల మీద నమ్మకంతో ఇస్తాడు. అక్క చెల్లెళ్ళిద్దరు కూర్చొని బాగా ఆలోచించుకొని దేనికెంత అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అమ్మా మా దగ్గర పని చేస్తావా? నాకు జీతం ఇవ్వాలంటే నువ్వు పెట్టిన బిజినెస్ మూసుకోవాల్సిందే. ప్లేట్స్ కడిగే వాళ్ళకి 10,000 ఇవ్వరు,
అయితే నీ బ్యాడ్ లక్. చందన సిరి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారంగా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇద్దరు కలిసి ఒక ట్రక్ మాట్లాడుకుంటారు. కొత్తగా పెయింట్ వేస్తారు. జైత్రా ఫుడ్స్ అని పేరు పెడతారు. ఆ ట్రక్ చుట్టూ జైత్రా ఫిష్, జైత్రా చికెన్, జైత్రా రైస్, జైత్రా వెజిటేబుల్, జైత్రా పచ్చళ్ళు, జైత్రా మిర్చి పౌడర్, జైత్రా టిఫిన్స్ అన్ని రాసి పెడతారు. అది చూసి తల్లి కావేరి, అదేంటమ్మా మీ పేరు కాకుండా వేరే పేరు ఏదో పెట్టుకున్నారు? జైత్రా ఫుడ్స్ బాగుంది కదమ్మా, ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది, అది నీకు తెలుస్తుందా? ఇప్పుడు చందన ఫుడ్స్, సిరి ఫుడ్స్, ప్రసాద్ ఫుడ్స్, కావేరి ఫుడ్స్, ఇలా ఈ నాలుగు పేర్లలో ఎక్కడైనా వైబ్రేషన్ ఉందా? లేదు కదా, అదే జైత్రా ఫుడ్స్. ఆ పేరుకుంది, అందుకే ఆ పేరు పెట్టాం. ఏ పేరు పెట్టినా కస్టమర్లే దేవుళ్ళుగా భావించి వాళ్ళని తృప్తిపరుస్తున్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది రాదు. వాళ్ళని అసంతృప్తికి గురి చేస్తే మాత్రం అప్పుడు మనకు నాలుగు వేళ్లు నోట్లోకి పోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా ఏం కాదమ్మా, మీరే చూస్తూ ఉండండి. కావేరి దండం పెట్టుకుని, దేవుళ్ళని తలుచుకుని, కూతుర్లు తలపెట్టిన జైత్రా ఫుడ్స్ మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుని ట్రక్ ముందు కొబ్బరికాయ కొట్టింది. డ్రైవర్ వస్తాడు, ఫుడ్ ట్రక్ తీస్తాడు. చందనా సిరి అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి తల్లిదండ్రులకు బాయ్ చెప్పి ట్రక్ లో వెళ్ళిపోతారు. అలా షెఫ్ అక్క చెల్లెళ్ళు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక సిగ్నల్ కి కొద్ది దూరంలో జైత్రా ఫుడ్ ట్రక్ ఉంటుంది. సిరి మైక్ పట్టుకుని, రావాలి బాబు రావాలి, జైత్రా ఫుడ్స్ మీ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు మీరు మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, బ్రెడ్ దోశ, ఇలా రకరకాల దోశలు తినుంటారు, కానీ జైత్రా దోశ తినలేదు కదా. ఇప్పటి వరకు దోశల్లో కొత్త రకం దోశ జైత్రా దోశ, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది. టేస్టీ ఫుడ్ కోరుకునే వాళ్ళందరూ ఆ మాట విని జైత్రా ఫుడ్స్ దగ్గరికి వస్తారు. ఫుడ్ ట్రక్ దగ్గర జనాలు పెరుగుతూనే ఉంటారు. దాంతో ఎవరికేం కావాలో వాళ్ళకి షెఫ్ అక్క చెల్లెలు రెడీ చేసి అందిస్తుంటారు. పూరీలలో జైత్రా పూరి, చపాతీలలో జైత్రా చపాతి, సమోసాలలో జైత్రా సమోసా, ఇలా ఒక్కటని కాదు, అన్ని రకాల ఫుడ్స్ లో మీకు నచ్చే విధంగా జైత్రా ఫుడ్స్ తీసుకుని కొత్తగా మీ ముందుకొస్తుంది. షెఫ్ అక్క చెల్లెళ్ళు మొదలుపెట్టిన జైత్రా ఫుడ్స్ కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకుంటుంది. దాంతో డబ్బులు బాగా వస్తుంటాయి. అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉంటారు.